చేత చనిపోయినా 5 లక్షల రూపాయల చెక్కు డైరెక్ట్ వాళ్ళ ఇంటి ఖాతాలో వచ్చి చేరుతున్నది. ఇంత మంచి సదుపాయం మనకు ధరణి బల్ల సమకూరింది. ఈ జిల్లాలో కూడా వందలాది మందికి, వందలాది కుటుంబాలకు మనం ఇచ్చుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మనం ముందుకు సాగుతాం, ముందుకు పోతా ఉంటాం. మొన్నటి నుంచి మొదలై ఈరోజు రైతు బంధు డబ్బులు మీకు వస్తూ ఉన్నాయి. ఏ విధంగా వస్తూ ఉన్నాయి? రైతు బంధు అక్కడ పడుతున్నదంటే మీ సెల్ ఫోన్లు టింగు టింగు మన మోగి మీకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి. మీరు బ్యాంకులోకి పోయి మంచిగా మందు బస్తాలకు కానీ ఇత్తనాలకు కానీ బ్రహ్మాండంగా మీరు ఆ పెట్టుబడి ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఈరోజు మంచి పని జరుగుతూ ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా మనం చాలా బాగా ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో రోడ్డు సదుపాయం కూడా గొప్పగా లేకుండే ఆసిఫాబాద్ ప్రాంతానికి, కానీ మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ దాటుకుని ఇంకా ముందు వరకు కూడా ఎటువంటి 4 లేన్ రోడ్డు వచ్చిందో, ఎంత మంచి రోడ్డు వచ్చిందో అది కూడా మీరందరూ స్వయంగా అనుభవిస్తూ ఉన్నారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, అనుకోని ఇనుకోని విధంగా మీరు బ్రహ్మాండమైన అభివృద్ధి చూస్తూ ఉన్నారు. మీ పక్కనే ఉంటుంది మహారాష్ట్ర రాజ్యం, మీకు మా బార్డర్లో ఉంటుంది. వాళ్ళందరూ కూడా మాకు తెలంగాణ స్కీములు అమలు చేయండి, లేకపోతే మమ్మల్ని తెలంగాణలో కలపండి అని చెప్పి అక్కడ సర్పంచ్లంతా గొడవ చేస్తూ ఉన్నారు. అక్కడికి పోయి మన పార్టీ స్థాపించి నేను ముందుకు పోతూ ఉంటే బ్రహ్మాండంగా ప్రజలు అక్కడ బ్రహ్మరథం పడతా ఉన్నారు. మీ పక్కనే ఉంటారు కాబట్టి మీకు బాగా తెలుసు. ఈరోజు మహారాష్ట్ర రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కావాలి, తెలంగాణ రైతు పథకాలు మాకు కావాలని చెప్పి అవతల ప్రజలు కోరుతూ ఉన్నారు. నేను ఒక్కటే మీ అందరితో కోరుతా ఉన్నా, మీ దీవెనతోనే బ్రహ్మాండంగా ఉద్యమించి చివరికి నా ప్రాణాల మీద తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇక్కడ అమలు చేస్తున్న అన్ని కూడా 100కి 100% పేద ప్రజల పథకాలు. దళిత బంధు కానీ, గిరిజనుల పోడు భీములు కానీ, గిరిజన హక్కులు కానీ, బీసీ వర్గాలకు కానీ ఇప్పుడు బీసీలకు ఇస్తున్నటువంటి 1 లక్ష రూపాయల సాయం కానీ అనేక రకాల సహాయాలన్నీ కూడా బ్రహ్మాండంగా పేదలే మనం దేవుళ్ళుగా మనం పనిచేస్తూ ఉన్నాం. హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెట్టే సన్నబియ్యం నుంచి మొదలుకుంటే, మన గురుకుల పాఠశాలల్లో చదివించే పద్ధతులు చూసుకుంటే బ్రహ్మాండమైన పద్ధతిలో ముందుకు పోతూ ఉన్నాం. గురుకుల పాఠశాలలో చదివే గిరిజన విద్యార్థులకు వాటిని ముందు పాఠశాలకు పెట్టినాం, తర్వాత వాటిని ఇవాళ కళాశాలలుగా మార్చుకున్నాం. అక్కడి నుంచి భారతదేశంలో ఉన్న ఏ పోటీలో కానీ బ్రహ్మాండమైన సీట్లు మన పిల్లలతో సంపాదించి తెస్తూ ఉన్నారు. అవి ఎంబీబీఎస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు, బ్రహ్మాండంగా పురోగమిస్తూ ఉన్నారు. ఆదివాసీ బిడ్డలు, దళిత బిడ్డలు, ముస్లిం మైనారిటీల బిడ్డలు, బీసీ వర్గాల బిడ్డలు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ సముద్రణ కోసం కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉంది ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ శాంతాడంతో చెప్పదలుచుకోలేదు. అన్ని రకాల కార్యక్రమాలు అన్ని గ్రామాలలో అమలవుతూ ఉన్నాయి. తెలంగాణలో ఏ ఏ కార్యక్రమాలు జరగానో ఆ కార్యక్రమాలన్నీ కూడా మీ అన్ని జిల్లాలలో అన్ని గ్రామాల అమలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నేను ఇక్కడ ఆసిఫాబాద్లో ఉన్నాను. ఆసిఫాబాద్ జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో గిరిజన గ్రామ పంచాయతీలు 162 ఉన్నాయి. మున్సిపాలిటీ ఒకటి కాగజ్ నగర్ ఉంది, చాలా పెద్ద మున్సిపాలిటీ. ఆసిఫాబాద్ కూడా మున్సిపాలిటీ అయ్యింది, త్వరలోనే దాన్ని నోటిఫికేషన్ చేయబోతా ఉన్నారు. రాబోయే రోజులలో దానికి కూడా నోటిఫికేషన్ వస్తుంది. మీ యొక్క ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపాలిటీలకు చెరొక 25 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నిధి మంజూరు చేస్తూ ఉన్నాను. 335 గ్రామ పంచాయతీలకు ప్రతి గ్రామ పంచాయతీ కూడా 10 లక్షల రూపాయల సహాయాన్ని కూడా నేను ప్రకటిస్తూ ఉన్నాను. సర్పంచులందరూ ఆ నిధులు వినియోగించి మీ గ్రామాలు మరింత బాగు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇలా గ్రామాల రూపురేఖలు ఎట్లా మారినాయో మీకు తెలుసు. నేను సర్పంచులందరికీ కూడా సాల్యూట్ చేస్తూ ఉన్నా. భారతదేశంలో ఎప్పుడు అవార్డులు వచ్చినా 20 గ్రామ పంచాయతీలకు వస్తే 19 మన తెలంగాణకు వస్తూ ఉన్నాయి, 10 గ్రామ పంచాయతీలకు వస్తే 9 మన తెలంగాణకు వస్తూ ఉన్నాయి. మీరందరూ కృషి చేస్తూ ఉన్నారు. మొదట్లో మీరు కొంత విభేదించినప్పటికీ తర్వాత మీకే అర్థమై ఏ విధంగా గతంలో ప్రభుత్వాలు చేసిన పని మనం చూసినాం. మనిషి చచ్చిపోతే కాలేసుకోవడానికి కూడా జాగాలు చూపించలే. ఈరోజు ప్రతి ఊర్లో వైకుంఠధామం కట్టుకున్నాం. ప్రతి ఊరికి ట్రాక్టర్ ఉంది, ట్రాలీ ఉంది, ట్యాంకర్ ఉంది. బ్రహ్మాండంగా అడవులు పెంచుతూ ఉన్నాం, పరిశుభ్రత పాటిస్తూ ఉన్నాం, చాలా చక్కగా ముందుకు పోతూ ఉన్నాం. అదంతా కూడా క్రెడిట్ మా సర్పంచులకు, మండలాధ్యక్షులకు, జిల్లా పరిషత్ వాళ్ళకి పోద్దని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మంచిర్యాల జిల్లా నేను మొన్న వచ్చిపోయినాను, కానీ
అక్కడ ప్రకటన చేయలేదు. అక్కడ ఉన్నటువంటి మిత్రులు దివాకర్ రావు గారు, సుమన్ గారు,